हाय फ्रेंड्स, वेलकम टू कोंडपल्ले रुचिलु। इवाल नेनु काजु टमाटा करी एला तयार चेसुकुंटारो रेस्टारेंट स्टाइल प्रिपेर चेसि चूपिस्तानंडि। इप्पुडु चिन्न चिन्न चेर्री टमाटास वस्तुन्नायि कदा, मीकु इवि गनुक दोरिकिते इवि यूज चेयंडि। एंदुकंटे इवि कोंचेम पुल्लपुल्लगा तीय तीयगा चाला बागुंटायंडि। వీటితో చేస్తే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది। ఒకవేళ అవైలబుల్గా లేకపోతే కనుక మీరు మామూలు టమాటాస్ని కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు। ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటాస్ తీసుకున్నానండి। అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం। ఒక అడుగు మందంగా ఉన్న బాండి తీసుకోండి। బాండి తీసుకొని అందులో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోండి। ఇవి మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయండి। ఈ కర్రీకి స్పెషల్ గా ఇదొకటే టేస్ట్। మనం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అనేది వాడకూడదు। ఈ ఫ్లేవర్ తోనే కర్రీ అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। జస్ట్ అలా ఒక నిమిషం పాటు వేయించుకోండి, ఎందుకంటే కసూరి మేతి కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది। ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే క్రిస్పీగా అయ్యి మనకి పౌడర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది। అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోండి। ఫస్ట్ మనం పేస్ట్ తయారు చేసుకోవాలండి। ఆ పేస్ట్ తయారీ కోసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను। ఇవన్నీ కూడా వేయించుకొని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుంటూ ఉండాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి। నెయ్యి వేసుకొని ఇందులో ఒక 100 గ్రామ్స్ వరకు కూడా జీడిపప్పు గుళ్ళు ఉంటాయి కదా, ఆ జీడిపప్పు గుళ్ళు వేయించుకోండి। కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది। ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాస్ తీసుకున్నానండి। 1/2 కేజీ టమాటాస్కి 100 గ్రామ్స్ కాజు యూజ్ చేస్తున్నాను। ఇందులో మనం ఒక 70% వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి, ఒక 30% మనం పేస్ట్ చేయడానికి యూజ్ చేయాలి। ఇలా చక్కగా కాజుస్ని సమానంగా వేయించుకోండి, కలుపుకుంటూ వేయించుకోండి, అప్పుడు టేస్టీగా తయారవుతాయి। కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి। ముందు సెపరేట్గా తీసుకోండి, ఇవి మనం కర్రీలో వేసుకుంటాం అన్నమాట। చాలా వరకు సెపరేట్గా తీసేసుకోండి, మిగిలింది మిక్సీ జార్లో వేసుకోండి। ఇవి మనం పేస్ట్కి యూజ్ చేస్తాము। ఇప్పుడు ఆ మిగిలిన కొంచెం నెయ్యిలో టమాటాలను కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోండి। నేను చిన్న టమాటాలని పెద్ద టమాటాలని వేరు చేసుకున్నానండి। ఇవి కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి కదా, వీటిని పేస్ట్ చేయడానికి వాడుతున్నాను। చాలా బాగుంటాయండి, మీకు గనక దొరికితే వీటితోనే ప్రిపేర్ చేసుకోండి, దొరకకపోతే గనక పెద్ద టమాటాలని వాడండి। అవి కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి, అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు, కొంచెం సొంపు కూడా వేసుకోండి। సొంపు అంటాం కదా, ఇది లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, లైట్గా ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంటుంది। మనం ఏది వేయించుకున్నా కూడా స్టవ్ అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అలాగే అడుగు మందంగా ఉన్న బాండీనే వాడండి। ఇప్పుడు ఇందులో ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక 6 లవంగాలు, ఒక 3 యాలకుల వరకు కూడా వేసుకోండి। ఇందులో ఫ్లేవర్ అనేది మనకి ఓన్లీ టమాటా కాజు ఫ్లేవరే ఎక్కువగా తెలియాలండి, అందుకని మసాలాస్ అనేది లైట్గా వేసుకుంటే సరిపోతుంది। ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి। ఈ పేస్టే మనకి ఇంపార్టెంట్, ఆ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే కర్రీ 5 మినిట్స్లో అయిపోతుందండి। చూసారా, ఇలా అన్నీ తీసుకున్నాను కదా, వీటిని మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి। ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకోండి, దీనికి ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది। సో మంత్లీ వన్స్ కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి, ఎందుకంటే కాజు ఇవన్నీ వేస్తున్నాం కదా, కొంచెం ఫ్యాట్ ఫుడ్ అలాగే కొంచెం ప్రోటీన్ ఫుడ్ కూడా ఇది। చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది। ఇప్పుడు ఈ చిన్న చిన్న టమాటాలను కూడా లైట్గా ఫ్రై చేసుకోండి, ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది।
అదే పెద్ద టమాటాలు వాడే వాళ్ళైతే ఫ్రై చేయకండి, స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి మనకి మధ్య మధ్యలో తింటున్నప్పుడు జ్యూసీ జ్యూసీగా తగులుతూ చాలా బాగుంటాయండి. టమాటా ఇష్టపడే వాళ్ళకి కర్రీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సరిపోకపోతే మనం పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. అలాగే కారం కూడా ఇక్కడే వేసేసేయండి, ఎందుకంటే మనం కాజు పేస్ట్ వేస్తున్నాం కాబట్టి కలర్ అనేది కొంచెం తగ్గుతుంది. మీకు గనక అవైలబుల్గా ఉంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయండి. అది లేనప్పుడు కారం ఇలా ఆయిల్లో వేసుకుంటే కర్రీ అనేది కలర్ఫుల్గా వస్తుంది. పసుపు ఉప్పు కారం వేసాము మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత. ఇప్పుడు మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత తొందరగా ఉడికిపోతుందండి, ఎందుకంటే మనం ఇందులో మసాలాలు వేసాము అలాగే టమాటాలు కూడా వేయించుకొని వేసాం కదా, అందుకని ఫాస్ట్గానే రెడీ అయిపోతుంది. మనం మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసి మరి కాసేపు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ వేయద్దు, మనకి గ్రేవీ థిక్నెస్ని చూసుకొని వాటర్ వేసుకోండి. మీకు ఎంత థిక్గా కావాలో అలా కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోండి. మూత పెట్టినా కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తీసుకుంటూ, లేకపోతే కర్రీ అనేది మాడిపోతుంది. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోవచ్చు. అలాగే ఇది ఉడుకుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. షుగర్ వేసుకోండి, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి ఒకసారి కలపండి. కర్రీ అంతా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏది వేసినా కూడా చక్కగా మొత్తం కలుపుకొని గ్రేవీ మొత్తం కూడా మూత పెట్టి 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి. మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ చెక్ చేసుకోండి. కర్రీ అనేది సగం ఉడికిన తర్వాత ఇందులో మనం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసేసుకొని మనం ఆయిల్లో వేయించి ఉంచుకున్న టమాటాలు అలాగే జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో 3-4 నిమిషాల వరకు కూడా ఉడికించుకోవాలి. మనకి ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలి టమాటాలు కూడా కొంచెం పైకి ఉడుకుతూ వస్తాయో అప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. చూసారా ఇప్పుడిప్పుడే ఆయిల్ వస్తుంది. మరి కాసేపు ఉడికించుకుంటే టమాటాలు కూడా పైకి తేలుతాయి, అప్పుడు టమాటాస్ అనేవి జ్యూసీగా తయారవుతూ చాలా బాగుంటాయి. ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి. మనకి ఆయిల్ పైకి తేలింది, అలాగే టమాటాలు కూడా పైకి తేలాయి కదా. అంతేనండి, మనం కొత్తిమీర కానీ ఏమి వేసుకునే పని లేదు. ఒకసారి కలుపుకొని డిష్లోకి తీసుకొని పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టమాటా కాజు కర్రీ.
రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది బటర్ నాన్లోకి కానీ పుల్కా చపాతీస్లోకి కానీ చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి, వెజిటేబుల్ రైస్లోకి, అన్నిట్లోకి కూడా బాగా బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.